దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. నీ దిన ధ్యానాంశము, నీవు దేవుని పాట దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నావా? నీవు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నావా? యోనా గ్రంథము మొదట అధ్యాయము మొదటి నుండి ఒకటి నుండి మూడు వచ్చిన మూడో వచ్చిన వరకు చదువుకుందాం. యోవాకు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే దేవుడు చెప్పాడు ఏమని, నీవు నినివే పట్టణస్థుల దోషము నాకు దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని చెప్తున్నాడు దేవుడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేమిచ్చి యెహోవా సన్నిధిని నిలువక వాడవారితో కూడి తర్షీసు పోవుటకు వాడయెక్కెను. చాలా విచిత్రంగా ఉంటుందండి. దేవుని వాక్యము ప్రత్యక్షమై యోనాకు చెప్తుంది ఏమని, నినివే పట్టణస్థుల యొక్క పరిస్థితి బాగలేదు, నా దృష్టికి ఘోరమైంది, ఘోరమైను కనుక నీవు నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించమని చెప్తే యోనా దేవుని మాట వినకుండా ఎప్పకపోయి తర్షించుకుపోయి వాడెక్కి తర్షించుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవకు పిలుస్తూ ఉంటాడు, దేవుని సేవకు పిలుస్తాడు, దేవుని సేవకు రమ్మని పిలుస్తూ ఉంటాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా దేవుని సేవకు సంపూర్ణంగా రాకుండా తిరుగుబాటు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని ఈ వాక్యపక్షంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులు ఆలోచించండి, యోనాకు దేవుడు కాల్ ఇచ్చాడేమని, నినివేకి పోయి ఆయన చెప్పిన మాట ప్రకటించమన్నాడు అంతే. కానీ నినివేకి వెళ్ళటానికి ఇష్టం లేని యోనా వేరే తర్షీసుకు వెళ్ళాలని వాడెక్కాడు. కానీ దేవుడు యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని ఉన్నాడు. యెహోవా సన్నిధి నుండి చూడండి ఏమని చెప్తాడు, యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణకు పారిపోవాలని యోనా ఎప్పకపోయి తర్షీసునకు ఒక వాడను చూసి ప్రయాణంలో కేమిచ్చి యెహోవా సన్నిధిని నిలువక వాడవారితో కూడి తర్షీసుల కోటకు వాడ ఎక్కినందండి. సమస్తాన్ని సృష్టించిన దేవునికి కనుదృష్టి ఏమైనా, దేవుని దృష్టికి కనుదృష్టికి ఏదైనా మరుగైనది ఉందండి? యోనా ప్రవక్త అయ్యిండి కూడా దేవుని యొక్క మాటను వెనుకడా వ్యతిరేకంగా చేయాలనుకున్నాడు. కానీ వాక్యం చూసిన మీరు ఎవరైనా ఒకవేళ దేవుడు మిమ్మల్ని దేవుడి పనికి పిలిస్తే, ఒకవేళ దేవుడు ఏదైనా మిమ్మల్ని పని చేయమని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేసి బాగా నమ్మకమైన దాసుడు నమ్మకమైన దాసురాలని దేవుని యొక్క ప్రశంసలు పొందండి. లేదా ఆలోచించండి, దేవుడు చెప్పాడు శిష్యులు వెళ్ళి ప్రకటించమని చెప్పాడు, అద్భుతంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వ్యూహానికి మనం అపోస్తల కార్యం ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే మీరు యూదయ సమరయ పైనుండి మీరు వాగ్దానం పొందే వరకు మీరు వేచి ఉండండి అని చెప్పి మీరు యూదయ సమరయాలను బోధిగంతములకు నాకు సాక్షులై ఉండని చెప్పి దేవుడు వారిని అద్భుతంగా అపోస్తలందరినీ వాడుకున్నట్లుగా మనం చూస్తాం. నేను ఇక్కడ చూడండి ఏమో చెప్పాడు, వెళ్ళమని చెప్తే యోనా వ్యతిరేక అయ్యి దేవుని దృష్టిలో నుంచి పారిపోమని చూస్తామని చాలా ఇబ్బందులు పడినట్లుగా తర్వాత అధ్యాయంలో చూస్తాం మనం. నేను ఆలోచించండి, దేవుని సేవకు మిమ్మల్ని పిలుచుంటే ఒకవేళ దేవుడు మిమ్మల్ని అభిషేకించాలనే ఉద్దేశం కలిగి దేవుడు తన పనిలో మిమ్మల్ని వాడుకోవాలని ఉంటే ఆ మహారాజు కొలువులు పనిచేయటమే గొప్ప మహాభాగ్యమని ఎంచుకుని ఆయన దగ్గరికి రండి. ఎందుకనగా భూలోకంలో దేనికన్నాను ఆయన ఆశీర్వాదం చాలా గొప్పది. ఎందుకనగా ఊహింప సిక్కిము కానీ ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. ఆయన మహారాజు, సర్వము ఆయనదే. ఆయన చూడండి ఏమని చెప్తాడు, కీర్తన గ్రంథము 50 అధ్యాయం ఏమని చెప్తాడు, అడవి మృగములే 50 అధ్యాయం 10 వచనంలో, అడవి మృగములని నావి అన్నీ, 1000 కొండల మీద పశువులని నావే కదా అని చెప్తాడు. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా అని దేవుడు, అవునండి ఆయనే. ఆయన సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన నుంచి దూరంగా పారిపోదామని ప్రయత్నిస్తే మనకి ఏమీ అనకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసిన ప్రేరు ఆలోచించండి. ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలుచుంటే, ఒకవేళ దేవుడు నిన్ను ఆయన పని కోసం ప్రత్యేకించుకుంటే ఆయన వాక్యానికి లోబడి రావాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. నినివే వెళ్ళమని యోనాకు చెప్తే యోనా ఎదురు తిరిగితే అలాగే వచ్చే వరకు నినివేకి వెళ్ళిన తర్వాత యోనా ప్రకటించగా 120,000 మంది రక్షించబడినట్లుగా చెడునడతని తప్పుకుని ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేర ఆలోచించండి, దేవుని పిలుపుంటే దేవుని పై మీద ప్రియ సహోదరుడా సహోదరి, నీకు దేవుని పిలుపుంటే దేవుని పై ఎదురు తిరగు, దేవుని సన్నిధి నుండి పారిపోవటానికి ప్రయత్నించుకో. ఎందుకనగా నీవు ప్రయత్నించి పారిపోయి నువ్వు ఎంత ప్రయాసపడినను
ఏమి ఉండదు. పేతురు చెప్తే రాత్రి అంతా ఏలినవాడా, రాత్రి అంతా ఇవి ప్రయాసపడ్డామని చెప్తే ఏమీ ప్రయోజనం లేదని చెప్పినప్పుడు దేవుడు వల వేయమనగానే అద్భుతంగా చేపలు పడినట్లుగా మనం చూస్తాం. సృష్టికర్త మాట చెప్పిన నువ్వు చూస్తే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన పిలుపుకు లోబడి నువ్వు వస్తే నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకనక ఇహమందున పరమందున నూరు రెట్టి ఫలం ఉందని ఆయన చెప్పాడు కదా. ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళలా నా ఎద్దకుడు నేను విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఎవడైనా విశ్వాసం వచ్చేవాడు కడుపు నుండి జీవన జలం నదులు పారునని చెప్పాడు కనుక. ప్రేర ఆలోచించిన ఎద్దకొచ్చేవాడు అన్నిటికీ త్రోసిమని చెప్పాడు కనుక. ప్రేర ఆలోచించిన మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తారని దేవుడు పక్షంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రేరు ఆలోచించండి, నీవు దేవునిపై తిరుగుబాటు చేయదు, ఆయనకు పిలుపుకు లోబడి ఆయన చెప్పిన పని చేసి నీవు నీ సంతానం అందరూ ఆశీర్వదించబడాలని దేవుని పక్షంగా మీకు ఏమని చెప్పాడు దేవుడు. ఎండిన నేను ప్రవాహ జన్మను కుమ్మేస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మేస్తానని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పినాడు దేవుడు, నిమిషం మాత్రమే నిన్ను విసర్జించని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల ఆలోచించండి, దేవుని వాక్యం మరలా ఇంకా చూస్తే చూడండి. దేవుని వాక్యం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడైన యెహోవాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములను మరుగైన ధనములను నీకు ఇచ్చేదని దేవుడు మాట్లాడుతుంది. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరేలా ఆలోచించండి, దేవుని వాక్యానికి లోబడండి. యోనావలు ఎదురు తిరగొద్దు, ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన ద్వారా మీరు ఆశీర్వదించబడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. దేవుడు వాగ్దానం చేసాడు చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం చేసాడు. 23వ వచనం, రాజులు నిన్ను పోషించు తండ్రులు గాను, వారి రాణులు నీకు పాలించు దాదులు గాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారం చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరని దేవుని వాగ్దానం. లేదా ఆలోచించండి, దేవుడు చెప్పిన మాట ఏదైనా పుల్లిపోదని చెప్పిన దేవుడు చూడండి. 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి బిడ్డను మరుసిన వారేనో మరుస్తుంది కానీ నిన్ను మరువను. చూడుము నా అరచేతి మీదనే చేతుల మీదనే నేను చిక్కుకునేనను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాడు. లోబడి దేవుని వాక్యానికి లోబడి దేవుడు చెప్పిన పని చేసి ఆశీర్వదించబడదాం. అటు దేవుడు మనకు దయచేయడం కాదు. ఆమెన్.